ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి సింహరాశి వారికి ఆశించిన స్థాయిలో మంచి ఫలితాలు ఉంటాయి చాలా కష్టాలు పడ్డాం ఒక స్థాయి సాధించాం ఈ కరోనా దెబ్బతోటి అన్ని విషయాలు తలకెత్తులయ్యాయి మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించాలి పట్టుబల లాగా కష్టపడతారు ఈ వారం అన్ని కార్యక్రమాలకి ఒక రూపు తీసుకురాగలుగుతారు మిమ్మల్ని మీరు హైప్ చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాయి ఏవి ఆందోళనపడాల్సిన అవసరం లేదు సంతాన సంబంధ విషయాలు పురోగతిలో ఉంటాయి అదేవిధంగా మీ ఆర్ధర్యంలో నడుస్తున్నటువంటి సేవా సంస్థల మీద కొంత వ్యతిరేకమైనటువంటి ప్రచారం వచ్చే అవకాశం ఉంది జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించండి అదేవిధంగా కరోనాకు సంబంధించినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోండి మాస్క్ పెట్టుకోండి భౌతిక దూరం పాటించండి మీకు ఇది అవసరం ఈ వారం అదేవిధంగా విద్యా సంబంధాల విషయాల్లో పురోగమనం బాగుంటుంది ఆశించినటువంటి గొప్ప స్థాయి ఉద్యోగం వస్తుంది రాజకీయ సంబంధమైనటువంటి విషయాలు సానుకూలపడతాయి పడతాయి ఏవి ఆందోళన పడాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలోనూ మీకు వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులు కూడా ఈ వారం చాలా విషయాల్లో మీకు సపోర్ట్గా ఉంటారు మీ మాట వాళ్ళు వింటారు ఇబ్బంది లేని వాతావరణంలో సానుకూలమైనటువంటి ఫలితాలని సాధించగలుగుతారు అదే కోణంలో వివాహ శుభకార్యాల విషయంలో నిర్ణయాలు తీసుకుంటారు ఒక స్థిరాస్తిని అమ్మి పెళ్లి చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు మిమ్మల్ని మీరు ఏదో ఒక విధంగా పెంచుకోవడానికి మీ స్థాయిని నిరూపించుకోవడానికి చాలా కష్టపడతారు అయితే కరోనా వల్ల వచ్చినటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిలో కొత్త మేరకు ఈ వారం పూడ్చుకోగలుగుతారు కొన్ని అప్పులు తీర్చగలుగుతారు ఏది ఏమైనప్పటికీ నీతి నిజాయితీగా నేను బతుకుతున్నాను వక్ర మార్గాల్లో నేను వెళ్ళలేదు అక్రమైనటువంటి సంపాదన ఏనాడు తీసుకోలేదు కనుక భగవంతుడు నాకు మేల్ చేస్తాడు అనే భావంతో మీరు ఉంటారు అలాగే జరుగుతుంది వృత్తి ఉద్యోగాల పరంగా మంచి అవకాశాలు టెండర్లు లీజులు లైసెన్సులు ఇలాంటివన్నీ కూడా చక్కగా మీకు కలిసి వస్తాయి ఈ రాశి జన్మించిన వారు శక్తి కంకణాన్ని ధరించాలి ఆరావళి కుంకుమతోటి లక్ష్మీ చందనతో పరిబడ కంధంతో సుగంధ సిద్ధ కంధాక్షణలతో అమ్మవారి పూజా కార్యక్రమం చేయాలి మీకు ఇష్టమైన దేవతకు కానీ దేవుడికి కానీ మహాజిత పొడితోటి అభిషేకం చేయటం వల్ల అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు మీకు కలిసి వస్తాయి గౌ గడప గౌరవని ఉపయోగించండి గడప గౌరవమ్మలో పసుపు వేసి సుమంగళి పసుపుని వేసి సుమంగళి పసుపును వేసి గడప గౌరవమని ఉపయోగించండి అది కూడా గోమయ నుంచి తయారు చేయబడ్డది మీ ఇంటికి లక్ష్మీ కళ వస్తుంది ఆ గడప గౌరవమ్మని పసుపు తోటి కలిపి గడపలకు రాయటం వల్ల ఇది నిశ్చయమైనటువంటి విషయం చాలామంది ఈ గడప గౌరవమ్మ సుమంగిలి బస్సుతోటి కలిపి గడపలకు రాయటం వల్ల అనేక రకాల శుభాలు ఇచ్చాయని చాలామంది చెప్పారు అంటే గోవు యొక్క విశిష్టత అంతా ఇంత కాదు మనం మనసు పెట్టి గోసేవ చేసుకుంటే వైకుంఠ ప్రాప్తి తప్పకుండా లభిస్తుందని వేదాల్లోనే చెప్పబడింది ఆచరణలో కూడా అది సరిదూగుతోంది కనుక ఏంటంటే ఒక మంచి సలహా చెప్పినప్పుడు దాన్ని పాటించే చూడండి ఫలితం లేకపోతే వదిలేయండి ఏదో పెద్ద ఖరీదైన వస్తువులు మాత్రమే అద్భుతాలను ఇస్తాయి మనం బాగుపడతాం ఒక లక్ష రూపాయలు పెట్టి ఏదో ఒక రాయి కొట్టే లేదా ఇంకోటి కొట్టే మీకు రాజయోగం పడుతుందని ఎవరైనా చెప్పారనుకోండి నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళవైపే మొగ్గు చూపిస్తారు ఎందుకంటే అంత ఖరీదైంది కాబట్టి దానికి అంత విలువ ఉంటుంది అది మహిమ కలిగింది అని భావిస్తారు పది రూపాయలు ఖరీదు చేసినటువంటి ఒక విషయాన్ని చెప్తే ఆ పది రూపాయలకి వచ్చేటువంటిది అద్భుతాలు చేస్తుందా ఏమీ చేయదు లక్ష రూపాయలదే కరెక్ట్ అని భావిస్తారు అలాంటి అభిప్రాయాలు ఈ సమాజంలో ఉన్నాయి కనుక వాటి గురించి విశ్లేషణ చెప్పడం అనేది జరిగింది మీరు అన్నదా భావించద్దు మన యొక్క సాంప్రదాయాల్ని మనం గౌరవించుకుందాం